ఒకే ఒక్క విషయం ఫర్దర్గా మిస్ అయినాము, దాంట్లో చెప్పాల్సింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. అనాథరైజ్డ్ ప్రైవేట్ వ్యక్తుల్ని పెట్టుకుని ఫోన్లు హ్యాక్ చేశారు అనేటువంటిది ఇదే హైకోర్టులో కేసు విచారణలో ఉంది. ఆ కేసును కూడా సుప్రీంకోర్టుకి ఇవ్వగలరా నేను అడుగుతున్నా. మీరు వేసిన ఈ హౌస్ కమిటీలో తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని పెట్టగలరా అని నేను అడుగుతున్నా మంత్రులని, ముఖ్యమంత్రి గారిని, శాసనసభాధిపతిని కూడా. మీకు మీరు ఏదో నాలుగు ముక్కలు రాసుకుని రాసిన దాంట్లో కూడా తెలుగుదేశం పేరు చెప్పడానికి ఆధారాలు లేకుండా సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించమని చెప్తారు. స్పీకర్ తెలియజేయాల్సిన పని లేదండి. సభా సంప్రదాయంలో సభా కమిటీ అంటే సభ కాంపోజిషన్ ప్రకారం రావాలి. ఎప్పుడైంది కమిటీలే 100% వేస్తారు. ఏ ప్రతి కమిటీలోనూ సంఖ్యను బట్టి ఉంటుంది. సంఖ్యను బట్టి ఒకటా రెండు అని వేస్తారు. అది మినిమం రిప్రజెంటేషన్ అని ఉండాలి కదా. గతంలో ఇదే క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మద్దతు గిరిధర్ గారు టీడీపీ తరపునుంచి ఆయన ఎన్నుకున్నారు. ఆయన చెప్పించండి, ఆయన స్టేట్మెంట్ ఇవ్వనండి. ఇక్కడికి వచ్చేసి ఏ పార్టీ తరఫున చెప్పమని వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వనండి. పోనీ స్పీకర్ ని వాళ్ళని కాదు, మద్దాలగిరి గారిని వచ్చి ఇక్కడ స్టేట్మెంట్. మద్దాలగిరి కాదు, శాసనసభ పక్షానికి అడుగుతారు మీ పార్టీ నుంచి ఎవరి పేరు నామినేట్ చేస్తారు మాకు అడిగితే మేము లెటర్ లో రాసిస్తే ఆ పేరు వేస్తారు. ఇది సాంప్రదాయం. ఈ ఒక కమిటీ కాదు, ఏ కమిటీకైనా సాంప్రదాయం. మద్దాలు గిరికేసాం లేకపోతే కొడాలి నానికేసాం, ఇదంతా తప్పించుకోవడానికి అంటే ఇందులో ఏమీ లేదు కాబట్టి తెలుగుదేశం సభ్యుడు ఉంటే అప్పుడే బండారం బయట పెట్టిపోద్దని ఉద్దేశంతో ఏయలేదు తప్ప ఇంకొకటి కాదు. థ్యాంక్ యూ. Thank you.